वेलकम बैक टू नव्या इक अप्पट नुंची ई फ्रेंडशिप डे अला अला व्यापिस्तू विश्वव्याप्तमैंदी स्नेहम अनेदी इद्दरु परिचयस्तुल मध्य मात्रमे उंडे बंधं कादु कुटुंब सभ्युलु बंधु मित्रुलु प्रति व्यक्तिलो उंडाल्सिन मुख्यमैन भावन स्नेहम अनेदी उन्नप्पुडु कुटुंब सभ्युल मध्य पोरपच्चालु तग्गी ओकरिकोकरु अर्थं चेसुकुनि मसलुकुने अवकाशालु मेंडुगा उंटायि दीनिवल्न समस्यलु तीव्र रूपं दाल्चक मुंदे परिष्कारं अवुतायि స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం కోపం ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి కానీ ఒక్కోసారి స్నేహం కూడా దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అందర్ని స్నేహితులని నమ్మి మోసపోటం కంటే ముందే జాగృత పట్టం మంచిది ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం నమస్కారం వనిత ప్రేక్షకులందరికి నేను ప్రతిభా పులిజాల ఫౌండర్ మీ స్కూల్ నేను మీ స్కూల్ అంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ లెర్నింగ్ స్కూల్ ఈ ప్రోగ్రామ్ ని నేను ఒక టీ హబ్ ఈకోసిస్టమ్ ద్వారా దీన్ని నేను లాంచ్ చేశాను ఈ ప్రోగ్రామ్ లో నేను దీన్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మీడియా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ దీంట్లో ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎన్నో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ అందరికీ దీని విషయము కరెక్ట్ గా తెలియదు అందరికీ దీని డీటెయిల్డ్ గా తెలియదు స్క్రీన్ మీద ఉన్న కొన్ని నైపుణ్యాలే అందరికీ తెలుసు బిహైండ్ ద స్క్రీన్స్ ఎన్నో టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ ఉన్న సంగతి తెలియకపోవడం వలన నేను ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా సెనేప్రెన్యూర్ అనే ఒక ప్రోగ్రామ్ టీ హబ్ తో కొలాబరేట్ అయ్యి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క నైపుణ్యానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఉండాలి మేకప్ ఆర్టిస్ట్ ఉండొచ్చు ఒక ఫోటోగ్రాఫర్ ఉండొచ్చు వీడియోగ్రాఫర్ ఉండొచ్చు సినిమాటోగ్రాఫర్ ఉండొచ్చు ప్రొడ్యూసర్ ఉండొచ్చు స్క్రిప్ట్ రైటర్ ఉండొచ్చు ఇన్ని నైపుణ్యాలకి తర్వాత మీకు సెల్లింగ్ అనేది తప్పకుండా రావాలి తర్వాత మీరు మార్కెట్ లో మీ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా దీనికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రియేటివ్ స్కిల్స్ కి బ్రెయిన్స్ కి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండకపోవడం వలన వాళ్ళు సక్సెస్ అవడం చాలా తక్కువ రేషియో ఉంటుంది అందుకే నేను మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్కిల్ కౌన్సిల్ తో అసోసియేట్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ని చాలా దగ్గరగా చూశాను నేను చాలా మంది ఇలాంటి నైపుణ్యాలు ఉన్న వాళ్ళని దగ్గరగా వాళ్ళతో వర్క్ చేశాను అందుకే నేను ఈ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ సెకండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నేను ఎస్పెషల్లీ ఈ ఇండస్ట్రీలో చాలా మంది హెసిటేట్ అవుతారు పిల్లలు కావచ్చు లేడీస్ కావచ్చు విమెన్ దే గెట్ వెరీ హెసిటెంట్ ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏవో మంచి నైపుణ్యాలు ఉంటాయి ఆల్రెడీ వాళ్ళ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు న్యూస్ రీడర్స్ ఉంటారు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఉంటారు యాంకర్స్ ఉంటారు ఆర్టిస్ట్స్ ఉంటారు డాన్సర్స్ ఉంటారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు ఒక్కసారే డిస్కనెక్ట్ అయిపోతారు అలా కాకుండా ఉండాలంటే ఇందుకే మేము దీన్ని ఆన్లైన్లో హైబ్రిడ్ మోడల్లో తేవడం జరిగింది సో దట్ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే ఫర్దర్ వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలన్నా ఫర్దర్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకొని ఇండస్ట్రీతో కనెక్ట్ అవ్వాలంటే ఎలా అవ్వాలి ఎక్కడ కావాలి ఎలాంటి సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ అంటే విచ్ ఇస్ వెరీ ఆథెంటిక్ అంటే కరెక్ట్ ఇండస్ట్రీతో కావాల్సిన కోర్సెస్ ఇండస్ట్రీతో అలైన్డ్ అయిన సర్టిఫికేషన్ ఇండస్ట్రీ నుంచి మాకు అవకాశాలు కలవాలంటే ఎక్కడ అనేది వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు టెన్షన్ పడుతుంటారు అట్లాంటి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము కనెక్ట్ చేయడం జరుగుతుంది నేర్పించడం జరుగుతుంది నేను ఇండస్ట్రీలో రావాలి అని అనుకున్న వాళ్ళకి ఒకటే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఏంటిదంటే నేర్చుకొని వస్తే ఇండస్ట్రీ ఈజ్ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ పొటెన్షియల్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ లుకరేటివ్ కానీ నేర్చుకొని వస్తేనే దానికి మంచి ఫాస్ట్గా గ్రో అవుతారు మంచిగా సక్సెస్ అవుతారని నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ఇది ప్యాషనేట్గా వస్తారు దట్ ఈస్ ఆల్సో గుడ్ బట్ ప్యాషనేట్
దానికొక కమిట్మెంట్ చూపించి ఏదన్నా ఒక స్కిల్ ని గట్టిగా నేర్చుకొని కంప్లీట్ హోలిస్టిక్ గా మీకు ఒక ఇండస్ట్రీ అవగాహన ఉంటే ఇంకా ఎక్కువగా సక్సెస్ అవ్వొచ్చు అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎవరికింద నేర్చుకొని నేర్చుకున్నారు అని అన్నప్పుడు మీరు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో మీరు అంతవరకే నేర్చుకోవడం జరుగుతుంది అదే మీరు ఏదైనా నేర్చుకున్నారు అనుకోండి ఒక కోర్స్ ని నేర్చుకున్నారు టోటల్ థియరీ ప్రాక్టికల్ అనేది మీకు అంత థరో నాలెడ్జ్ ఉంటే మీరు ఎప్పుడు కూడా మీ కెరీర్ లో స్టక్ అవ్వరు ఎప్పుడు కూడా మీరు ప్రెషర్ ఫీల్ అవ్వరు మీరు ఏ యాంగిల్ లో అయినా మీ కెరీర్ ని గ్రో చేసుకునే అవకాశం మీకు ఉంటుంది మీరు వేరే దగ్గర చిన్న చిన్న దానికి మీరు యూట్యూబ్ లో చూసి వేరే వాళ్ళని చూసి వేరే వాళ్ళ అండర్ లో పని చేసి అసిస్టెంట్ గా చేసినప్పుడు మీ నాలెడ్జ్ ని మీరు లిమిట్ చేసుకుంటారు సో యు మస్ట్ ఇఫ్ యు వాంట్ యు నో వింగ్స్ టు ఫ్లై సో దిస్ ఇస్ వేర్ ఐ ఆల్వేస్ అడ్వైస్ టు కమ్ టు అ స్ట్రక్చర్డ్ ప్లాట్ఫామ్ సో మీ స్కూల్ యాజ్ ఆఫరింగ్ ఆల్ దీస్ కోర్సెస్ 25 కోర్సెస్ మేము స్కిల్స్ లో ఆఫర్ చేస్తాము సెనప్రెన్యూర్ ద్వారా ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది టీ హబ్ లో ఇక్కడ స్టూడియో ఉంది టీ హబ్ హైదరాబాద్ లో చాలా మందికి తెలియకపోతే టెక్నాలజీ హబ్ కాబట్టి మీడియా ఎంటర్టైన్మెంట్ లో ఇప్పుడు టెక్నాలజీ లేకుండా ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ ఈ మూడిటిని కలిపి సెనప్రెన్యూర్ ప్రోగ్రామ్ ని ఇక్కడ లాంచ్ చేసి ఇక్కడ నుంచి నేర్పియడం జరుగుతుంది సో ఎనీబడీ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీ స్కూల్ .com ద్వారా మా కౌన్సిలర్స్ వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది థాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ విత్ అస్ చూసారు కదా సక్సెస్ స్టోరీ ప్రతిదానికి మంచి చెడు ఉన్నట్టే స్నేహం విషయంలోనూ ముందు జాగ్రత్త నమ్మకం చాలా ముఖ్యం యువతి యువకులే కాక అమెరికలు లేని స్నేహానికి గుర్తుగా ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ రోజును జరుపుకుంటారు ఈ రోజుల్లో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం యువత మధ్య పెద్ద క్రేజ్గా మారింది తమ స్నేహితులను కలవటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు స్నేహితుల ఇళ్లకు వెళ్ళి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్లు కడుతూ ఉంటారు ఇలాగే స్నేహంలోనే సరిగమలను ఆస్వాదిస్తూ చిన్న పెద్ద భేదం లేకుండా ఈ స్నేహ మధురిములను కలకాలం నిలుపుకోవాలని మనసారా కోరుకుందాం ఇక ఇది వాళ్ళ నవ్య తిరిగి రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం మరొకసారి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే యాంకర్స్ డ్రెస్ కటసి బై కేఎల్ఎం ఫ్యాషన్ అమీర్ పేట్.